రామ్ ప్రసాద్ గారు, త్వరలో ఎల్ఐసి ఐపీఓ మార్కెట్లోకి రాబోతుందంటూ కూడా ఆల్మోస్ట్ కొంత క్లారిటీ వచ్చేసింది. దానికి సంబంధించిన వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన ముసాయిదాని కూడా సెబీ వద్ద ఉంచేందుకు, సెబీ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామని కూడా మనం వార్తలు వింటున్నాం. అయితే మంచి లాభాల బాటలో ఉన్న ఎల్ఐసి, ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అదేవిధంగా దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఎటువంటి లాభాలు ఉండే అవకాశం ఉందంటారు పెట్టుబడి పెట్టే వాళ్ళకి? సార్, ఎస్, మీ ప్రశ్నలో ఉన్నట్టుగా మొదటిగా లాభాల్లో ఉన్న సంస్థని ప్రైవేట్కి ఎందుకు అప్పచెప్పాలి? మీకు అమ్మే ఉద్దేశం ఉన్నప్పుడు డెఫినెట్గా దేనినైనా లాభాల్లో ఉన్నప్పుడే అమ్ముకోవాలి. నష్టాల్లో ఉన్నదాన్ని ఎవరు కొనరు. కొనరు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర విపరీతమైన ఆస్తులు వేరువేరు కంపెనీలు ఉండి ఉంటాయి. ఓకే, నష్టాల్లోకి పూర్తిగా వెళ్ళిపోయాక దాన్ని వదిలించుకోవాల్సి వస్తుంది. వదిలించుకోవాలి. ఇప్పుడు ఇన్కమ్ రైజ్ చేయడం కొరకు వాళ్ళు ఐపీఓకి వెళ్ళారు. ఎందుకంటే ఎల్ఐసిలో ఉన్న 5% పబ్లిక్ ఇష్యూ ద్వారా రైజ్ చేసినా సరే 75,000 కోట్ల పైన రాగలదని అంచనా. సో మంచి లాభాల బాటలో ఉన్నప్పుడు అన్ని చక్కబెట్టుకోవాలి. అమ్మటం కరెక్టా కాదా మనం చెప్పలేం, కానీ అంటే ప్రైవేటైజేషన్ ఇవ్వడం కానీ ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడం కాదా అని చెప్పడం కానీ, మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలి అంటే లాభాల్లో ఉన్నప్పుడు పెట్టాలి. టైం అయితే రైట్, యాక్షన్ రైటా కాదా నేను చెప్పను. ఓకే, ఇప్పుడు మీ దగ్గర మీ ఆస్తుల్లో భాగంగా 10 ఆస్తులు ఉన్నాయి మీ దగ్గర, మీ నెట్వర్క్లో భాగంగా. మీరు ఒకటి అమ్మాలనుకున్నారు, ఏది అమ్ముతారు? లాభాల్లో అమ్మగలిగింది అమ్ముతారు. లాభాల్లో మంచి వాల్యూ ఉన్న అసెట్ని అమ్మాలనుకుంటాం. సింపుల్గా 4 రూపాయలు ఎక్కువ వస్తాయి, 4 రూపాయలు ఎక్కువ వచ్చేదని నమ్ముకోవాలి. ఏది మార్కెట్లో డిమాండ్లో ఉంటే దాన్ని నమ్ముకోవాలి. డెఫినెట్గా ఎల్ఐసి అనేది క్లియర్ కట్గా లాభాల్లో నడుస్తున్న సంస్థ. అందరూ ఎల్ఐసిని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుంటున్నారు, కానీ నిజానికి ఇట్స్ మోర్ దెన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇట్ ఇస్ అన్ హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ అంటే ఎల్ఐసి యొక్క పెట్టుబడులు ప్రతి రంగంలో ప్రతి సంస్థలో ఉన్నాయి. మేజర్ బ్యాంక్స్లో షేర్ హోల్డింగ్ ఉంది, ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో హోల్డింగ్ ఉంది, కెమికల్ కంపెనీస్లో ఉంది, ఫార్మా కంపెనీస్లో హోల్డ్ చేస్తుంది. సో ఎల్ఐసి షేర్ వాల్యూ అనేది ఇట్స్ నాట్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ కన్నా కూడాను వాళ్ళ హోల్డింగ్ ప్యాటర్న్ బట్టి దాని షేర్కి చాలా వాల్యూ ఉంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎల్ఐసి షేర్ కొన్నట్లయితే ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ నాట్ దట్ ఈజ్ ఇన్వెస్టింగ్ జస్ట్ ఇన్ ఎల్ఐసిస్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, హీఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ మేజర్ బ్యాంక్స్, మేజర్ ఫార్మా కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఆటోమొబైల్స్. ఎస్, అది అర్థం చేసుకోవాలి. సో ఎల్ఐసి ఐపీఓని లేదా షేర్ని మీరు దాని పీర్ కాంపిటేటర్స్ అయినా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్తోనో హెచ్డిఎఫ్సితోనో కంపేర్ చేయలేరు, ఐసీఐసీతోనో చేయకూడదు. దీని వాల్యుయేషన్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సో అంత మంచి షేర్ని డెఫినెట్గా ఓన్ చేసుకోవాలి. అయితే బిజినెస్ మోడల్ మంచిది, ఆర్గనైజేషన్ మంచిది, వాళ్ళు నడుస్తున్న విధానం కానీ, ఆల్ హోల్డింగ్ కంపెనీస్ కానీ ఆల్ ఆర్ గుడ్. మేజర్ ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, అద్భుతమైన లాభాలు. లాస్ట్ 1 ఇయర్లో ఎల్ఐసి యొక్క ఈక్విటీ హోల్డింగ్స్ ఆల్మోస్ట్ గ్రోన్ అరౌండ్ 36% బియాండ్ పెరిగాయి. అదొకటి. సో ఇది అంటే మంచి హైప్లో ఉంది. అండ్ లాస్ట్ 1 ఇయర్ కూడా దిస్ అన్ ఇయర్ ఆఫ్ ఐపీఓస్, అన్ని ఐపీఓస్ వచ్చాయి కదా. సో దిస్ రైట్ టైం, ఏది వీళ్ళు ఐపీఓకి రావటానికి. అయితే దీనివల్ల ఉన్న లాభ నష్టాలు ఏంటి, ఎవరికి లాభం? ఓకే, ప్రభుత్వం అమ్ముతుంది, ఎవరికి అమ్ముంది? పబ్లిక్కే కదా. అమ్మటం వల్ల నష్టం ఉన్నా ప్రభుత్వానికి నష్టం అంటే పబ్లిక్కే, అమ్మటం వల్ల లాభం ఉన్నా ప్రభుత్వానికి లాభం అంటే దాన్ని మళ్ళీ ప్రజల గురించి స్పెండ్ చేస్తుంది, వచ్చిన ఇన్కమ్ని ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కో ఏ సోషల్ యాక్టివిటీకో దీనికో స్పెండ్ చేస్తుంది. ఆ షేర్ తీసుకున్న వాళ్ళకి లాభం వస్తే బాగుపడేది పబ్లిక్. పబ్లిక్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, నిజానికి ఈరోజు కూడా వీళ్ళు డ్రాఫ్ట్ ఫైల్ చేయలేదు, చేస్తున్నారు. డిఆర్ఎస్పి ఫైల్ చేయలేదు, సిబిల్ డ్రాఫ్ట్ దేర్ టు ఫైల్, అప్పుడు కదా క్లారిటీ వస్తుంది. కానీ ఈ క్లారిటీ రాకముందే గత 1 ఇయర్గా విపరీతమైన బిజినెస్ జరిగిపోయింది. ఎల్ఐసి అనే, ఎల్ఐసి ఐపీఓ అనే కీవర్డ్తో ఎన్ని వీడియోలు రెండు అవుతున్నాయి, సోషల్ మీడియాలో ఎంత హంగామా నడుస్తుంది. ప్రపోజల్ వచ్చిన వెంటనే, ఆలోచన వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన మార్కెట్ కూడా ఆ స్థాయిలో పెరిగిపోయింది. ఎస్, అందరికీ బిజినెస్ అయిపోయింది, అవుతుంది.
మీడియా మార్కెట్స్ పెరిగిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్స్ పెరిగిపోయినాయి. ఎస్, సో దీనివల్ల లాభపడే షేర్ వల్ల కాదు, ఈ యాక్టివిటీ వల్ల లాభపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ ఎస్, యాక్టివిటీ వల్ల ఈ ఒక్క విషయాన్ని హైప్ చేసి, అంటే దట్ నిజం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, బట్ దాని గురించి డిస్కస్ చేసుకోవడం చాలా ప్లాట్ఫామ్స్, చాలా మంది అనాలిస్టులు అవ్వటం వలన హ్యూజ్ ఇన్కమ్స్ హావ్ బీన్ జనరేటెడ్ ఫర్ ది మీడియా కంపెనీస్, సోషల్ మీడియాస్, యూట్యూబర్స్కి. ఎస్, వ్యూవర్షిప్స్ పెరిగిపోయినాయి కదా, టీఆర్పీలు పెరిగిపోయినాయి కదా, అందరూ ఆలోచన చేస్తున్నారు కదా. ఎస్, ఎల్ఐసి కూడా ఇది బెనిఫిట్ అయింది. ఆల్రెడీ ఎలా బెనిఫిట్ అయింది, ఎల్ఐసి పాలసీ హోల్డర్కి ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇస్తాము, డిస్కౌంటెడ్ ప్రైస్ ఇస్తాము అని చెప్పగానే ల్యాప్స్ అయిన ఎల్ఐసి పాలసీలన్నీ అందరూ యాక్టివేట్ చేసుకున్నారు. ఎస్ ఎస్, ఎవరైతే బ్యాక్ అయిపోయారో మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ రెజ్యూమ్ అవుతున్నారు. ఎస్, ఎందుకంటే ఎల్ఐసి యొక్క నెట్వర్క్, ఏజెన్సీ నెట్వర్క్ లక్షల్లో ఉన్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ మేబీ 12 లక్షల పైన ఉన్నారు. అంతమంది ఏజెంట్స్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ ఏది లేదు. సో ఇంతమంది ఏం చేశారు, దీన్ని అవకాశంగా తీసుకొని ల్యాప్స్ అయిన పాలసీస్ అన్ని రివైవ్ చేయించారు, రెన్యువల్ చేయించారు, యాక్టివ్లకు పట్టుకొచ్చారు. సో ఎప్పుడైతే ఎల్ఐసి పాలసీదారులకు షేరులో 5% రాయితీ అని అనౌన్స్ చేశారు, వార్త బయటకు వచ్చింది, వెంటనే మళ్ళీ అందరు రెజ్యూమ్ అయిపోయారు. చేయలేదు, చేసే అవకాశం ఉందనే వచ్చింది, ఇలా ఉండొచ్చేమో. రేపు డ్రాఫ్ట్ ఫైల్ చేస్తే కదా మీకు విషయం తెలుసు. సెబీ దగ్గర డ్రాఫ్ట్ ఫైల్ చేస్తాను. చెయ్యకముందే ఆ ఊహాగానాలతోనే ల్యాప్స్ అయిన పాలసీస్ అన్ని చేశారు. అది నిజానికి ఏజెంట్స్కి మంచిదే, తీసుకుని అతను కూడా మంచిదే. మీ పాలసీ ల్యాప్స్ అవ్వకూడదు కదా, అదొక మంచి జరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొక పెద్ద మంచి ఎవరికి జరిగిపోతుంది, దీని తర్వాత జరగబోయే మంచి ఏంటంటే, ఇప్పుడు ఎల్ఐసి పాలసీలు ఈ 30 అంటే చాలా న్యూమరిక్స్ మనం అవాయిడ్ చేద్దాము, ఎందుకంటే మనం వాటి మీద ఫోకస్ చేస్తే విషయాల మీద మర్చిపోతాం కనుక నేను పెద్దగా ఫోకస్ చేయదలుచుకోలేదు. ఈరోజు ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ 36 లక్షల మంది అంటున్నారు. పాలసీస్ ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ ఇంచుమించుగా 29 లక్షల మంది యునీక్ పాలసీ హోల్డర్స్ ఉండొచ్చని ఒక అంచనా. ఓకే, అయితే ఈరోజు మన స్టాక్ మార్కెట్లో డీమాట్స్ ఇంచుమించుగా 7 కోట్ల 90 లక్షలు ఉన్నాయి. సో ఈ 29 కోట్ల మంది పాలసీ హోల్డర్స్, 8 కోట్ల మంది కూడా దాంట్లో ఉన్నారనుకోండి, ఇంకా డీమాట్ లేని ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ 20 కోట్ల మంది ఉన్నారు కదా. ఇప్పుడు 1 ఇయర్గా క్యాన్వాస్ జరుగుతుంది కదా, ఎల్ఐసి అనేది ఐపీఓ వస్తుంది, బాగుంటుంది, బాగుంటుంది నిజానికి, మీరు తీసుకోండి, మీరు మిస్ అవుతారు, మీకు ప్రిఫరెన్షియల్ షేర్ వస్తాయి, డిస్కౌంట్ ప్రైస్ వస్తాయి, మీ పోర్ట్ఫోలియోలో డెఫినెట్గా ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ని కూడా పెట్టుకోవాలి. ఓకే, ఇన్సూరెన్స్ అదే మనం అన్నట్టుగా ఇన్సూరెన్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఇన్సూరెన్స్, ఇట్స్ హోల్డింగ్, హోల్డింగ్. ఎల్ఐసి షేర్ అనేది ఇట్స్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ లాగా అనుకోవాలి నిజానికి. అవును, దే ఆల్రెడీ ఇన్వెస్ట్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్ కదా, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్సూరెన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఒక ఇన్సూరెన్స్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ, అవును. ఓకే, గత 1 ఇయర్గా నడుస్తుంది దాని వల్ల. ఇప్పుడు ఈ 29 కోట్ల మంది పాలసీ హోల్డర్స్లో ఆల్రెడీ 8 కోట్ల మందికి డీమాట్ ఉన్నా, ఇంకా డీమాట్ లేని వాళ్ళు 20 కోట్ల మంది ఉన్నారు. దీంట్లో ఎంతమంది సుముఖంగా ఉండొచ్చు డీమాట్ చేయడానికి, అట్లీస్ట్ ఒక 10% అంటే షేర్ కొనాలి ఐపీఓలు అని ఉన్నా సరే 2 కోట్ల డీమాట్ అకౌంట్లు కొత్తగా వస్తాయి ఖచ్చితంగా. ఈ రీసెంట్గా పెరిగిన 5 కోట్ల నుంచి 7 కోట్లకు వచ్చినా, 2 కోట్లు వచ్చినా, పెరిగిన 2 కోట్లు కూడా దీంట్లో భాగంగానే పెరిగి ఉండొచ్చు. ఇప్పుడు టైం తక్కువ కదా, ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఇదే నడుస్తుంది, ఈ జాతర నడుస్తుంది, డీమాట్ అకౌంట్స్ ఓపెనింగ్ జాతర. సో దీనివల్ల బెనిఫిట్ అయ్యే షేర్స్ ఇప్పుడు అందరు విశ్లేషణిస్తున్నారు, సిడిఎస్ఎల్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే, సో అంటే బెనిఫిట్స్ ఎవరికి వస్తున్నాయి చూడండి, మీడియాస్కి వచ్చాయి, సోషల్ మీడియాస్కి వచ్చాయి, ఇప్పుడు సిడిఎస్ఎల్కి వస్తుంది. నెక్స్ట్ ఏవైతే బ్రోకింగ్ కంపెనీస్ డిమాండ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ మేజర్గా దీన్ని ప్రమోట్ చేసి క్లయింట్ బేస్ తెచ్చుకుంటాయో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో బెనిఫిట్స్ వస్తాయి. ఎలా వస్తాయి, ఇప్పుడు ఎల్ఐసి అనేది మంచి అయిపోయి కనుక హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది కనుక అందరికీ రాదు, రాకపోయినా కొత్తగా ఒక 3 కోట్ల మంది అప్లై చేస్తున్నారు డీమాట్ లేకుండా డీమాట్ తీసుకొని. ఇది రానంత లోపల డీమాట్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళరు కదా అయినా, దీని తర్వాత మళ్ళీ ఏదో ఒక ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేస్తారు కదా, అప్పుడు బ్రోకరేజ్ సంస్థలకు బెనిఫిట్ వస్తుంది. ఓకే, దెన్ అండ్ దీని వాల్యుయేషన్ బట్టి దీని పీర్ కాంపిటేటర్స్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క వాల్యుయేషన్లో అవకతవకలు జరుగుతాయి, అంటే కిందికి మీద ఇది రీజనబుల్ లేదు, దీనికంటే ఎల్ఐసి తక్కువ ఉంది అని, లేదా ఎల్ఐసి మరీ ఎక్కువ కోట్ చేసిన కూడా జరగవచ్చు. ఓకే, కంపెనీ ఈజ్ గుడ్ బట్ స్టాక్ గుడ్డా కాదనేది అది వచ్చే వాల్యుయేషన్ మీద డిపెండ్ అయ్యాలి, వాళ్ళు ఏ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నారు. కానీ అమ్మే వ్యక్తి ఎవరైనా, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, ఇంత ప్రాచుర్యం ఇంత హైప్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్కువ ప్రైస్కి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు, నథింగ్ రాంగ్ కదా. సో కాబట్టి ఐపీఓ వచ్చి క్లియర్ అయిపోయి మనకి లిస్టింగ్ వచ్చేంత వరకు కూడా అది రీజనబుల్ ప్రైస్లో వస్తుందా రాదా చెప్పలేము, రీజనబుల్ ప్రైస్లో వస్తే ఎక్సలెంట్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ ఐపీఓని ఒక్క ట్రెండ్స్లో కాకుండా 2 దఫాలుగా విడుదల చేసే అవకాశం ఉందని ఒకటి,
అందరూ అంచనా. అంటే ఒకసారి రెండు స్లాట్స్లో ఐపీఓ ఇస్తారు, రెండు స్లాట్స్ ఇస్తే బిగ్గెస్ట్ ఐపీఓ, బిగ్గెస్ట్ ఐపీఓ కాబట్టి అవును. అప్పుడు మీకు డ్రాఫ్ట్లో చాలా విషయాలు తెలియబోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు పాలసీ హోల్డర్స్కి ప్రిఫరెన్షియల్ ప్రైస్ ఇస్తున్నారా, అలాట్మెంట్లో ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, డిస్కౌంటెడ్ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నారా, ఏజెంట్స్కి ఏం ఆఫర్ చేస్తున్నారు, ఎంప్లాయీస్కి ఏం ఆఫర్ చేస్తున్నారు అనేవన్నీ మనకు డ్రాఫ్ట్లో వస్తాయి. ఇప్పుడు దాకా ఊహాగానాలు నడుస్తున్నాయి. రేపు ఎప్పుడైతే డ్రాఫ్ట్ సెబీతో ఫైల్ అవుతుంది, ఒక టెన్స్లోనే త్రూ చేస్తారా, రెండు టెన్స్లో చేస్తారా, ఫస్ట్ టెన్స్లో ఇచ్చిన ప్రైసే సెకండ్ టెన్స్లో కూడా ఉంటుందంటే స్టాక్ పెరగదు. ఇప్పుడు 1000 రూపాయలు ఫస్ట్ టెన్స్లో ఇచ్చారు, అది మార్కెట్ లిస్ట్ అవగానే 1400కి వెళ్ళిపోయింది. కానీ సెకండ్ ఇచ్చే ఐపీఓ మళ్ళీ 1000 రూపాయలు ఇస్తా అంటే ఎవడు హోల్డ్ చేయడు, ఇది పెరగదు. దీనికి దానికి సంబంధం లేదు. మేము చేయదలుచుకున్న 75,000 కోట్లు ఇప్పుడు ఒక 32,000 కోట్లు తర్వాత ఇది అని చెప్తే అది ఎలా ఉంటుంది అనేది డ్రాఫ్ట్ వచ్చేంత వరకు దాని మీద మనం మాట్లాడలేము. అయితే దీనివలన ప్రయోజనం పొందే వ్యక్తులు చాలామంది ఉన్నారు, పొందుతూనే ఉన్నారు గత 1 ఇయర్గా. లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్స్ కూడా పొందే అవకాశం మెండుగా ఉంది సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్ గారు. ఎల్ఐసి ఐపీఓ మార్కెట్లోకి అడుగు పెడితే దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారు, అండ్ సెక్టోరియల్గా ఎంత బెనిఫిట్ ఉంటుంది, అదేవిధంగా లాభాల్లో ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారు, చేయబోతున్నారు అనే అంశాల గురించి అండ్ మీ ద్వారా నేను తెలుసుకున్నాను, అండ్ మన ప్రేక్షకులకు కూడా మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.